తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగింది ఈ సంవత్సరం ఎన్నికలు నవంబర్ నెల మొత్తం కూడా ఈ హడావిడి కొనసాగనుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్నికలకు సంబంధించిన బిజినెస్ లైతే ఊపందుకున్నాయి ముఖ్యంగా ప్రింటింగ్ ప్రెస్లకైతే పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి సార్ చెప్పండి ఎవ్రీ ఇయర్ లా కాకుండా ఇది సీజనల్ బిజినెస్ అనుకోవచ్చు మీ ప్రింటింగ్ ప్రెస్లకు ఈ సంవత్సరం ఎన్నికల బిజినెస్ ఎలా ఉంది ఎక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఏ పార్టీలు ఎక్కువగా ఇస్తున్నాయి అంటే ఇప్పుడు మనకు తెలంగాణ మొత్తంలో వస్తాయి మేడం ఇక్కడ ఏంటంటే ఇది 5 ఇయర్స్ ఒకసారి ఉంటుంది కాబట్టి కొంచెం పార్టీ వాళ్ళ తరపు నుంచి ఎన్ని మనకు క్యాండిడేట్ తరపు నుంచి మనకు వస్తుంటాయి కాల్స్ అవి దాని ప్రకారంగా మనము చేస్తుంటాం అన్నమాట వాళ్ళు ఇచ్చే ఆర్డర్ ప్రకారంగా చేస్తుంటాం అంటే క్యాండిడేట్ ఫోటోతో సహా క్యాండిడేట్ ఫోటోతో కొన్ని రెడీమేడ్ రెడీ పీసెస్ కొన్ని పెట్టుకుంటాం అంటే మనకి ఇప్పుడు ఇంకో కొంచెం వన్ మంత్ బ్యాక్ ఏం చేసామంటే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము కొన్ని కొన్ని అట్లాగే వెళ్ళిపోతాయి ప్రచారంలో కొన్ని వచ్చేసి క్యాండిడేట్ ఫోటోతో పోతామంట అది ఇందులో వాడే మెటీరియల్ ఇది ఏ దేంతో చేస్తారండి ఈ ప్రింటింగ్ అవచ్చు ఇదంతా ఎలా చేస్తారు సిసిల వచ్చేసి ఇది క్లాత్ ఇది ఇందులో వచ్చేసి ఒకటి చైనా క్లాత్ ఒకటి ఉంటుంది సిసిల క్లాత్ ఒకటి ఉంటుంది ఈ రెండింటిని మన కలర్లు డైయింగ్ అవన్నీ చేపించిన తర్వాత ఇది వచ్చేసి మల్టీ కలర్ ప్రింటింగ్ సబ్లిమేషన్ ప్రింట్ అంటారు దీన్ని ఈ సబ్లిమేషన్ ప్రింట్తో వస్తుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సింగిల్ కలర్ ఓన్లీ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా సింగిల్ కలర్ వచ్చేది ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిపోయింది కాబట్టి మనకు చైనా సంబంధించిన కొన్ని వచ్చేసినాయి కాబట్టి ప్రింటింగ్ ఇంక్స్ కానివ్వని ఇప్పుడు మొత్తం ఫోటో ప్రింట్స్ చేస్తాం అన్నమాట ఈ ఒక్క టోపీ కుట్టడానికి కావచ్చు తయారీకి ఎంత టైం పడుతుందండి ఓవరాల్గా ఒక 1 అవర్లో ఒక 100-200 క్యాప్స్ తీస్తారన్నమాట వీళ్ళు 200 నుంచి 500 వరకు కూడా తీయచ్చు అన్నమాట వాళ్ళ మూమెంట్ని బట్టేసి ఎవ్రీడే వచ్చేసి మనకు ఒక 10,000 కేబుల్ అయితే తయారు చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిది ఇట్లా ఏ పార్టీల నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి అంటే ఇప్పుడైతే రన్నింగ్లో వచ్చేసి మనకు టీఆర్ఎస్ మన బీఆర్ఎస్ ఒకటి ఉన్నది మనకు కాంగ్రెస్ ఒకటి ఉన్నది మేడం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిన వరకు ఇంకా కొంచెం ఇంకొక 5 రోజుల తర్వాత ఒక 10th తర్వాత కానీ ఇంకా వేరే ఇండిపెండెంట్ కానీ ఇంకా వేరే కానీ ఎన్ని పార్టీలు వస్తే అన్ని పార్టీలకు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కడెక్కడ నుండి ఆర్డర్స్ వస్తున్నాయండి మీకు అంటే మనకు హైదరాబాద్ కాన్స్టిట్యూన్స్ తో పాటు జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి ఎలా ఉంది జిల్లా నుంచి వస్తాయి మేడం మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి మొత్తం అందరు ఇస్తున్నారు ఇప్పుడు ఇంకా కొన్ని వర్క్స్ ఇంకా వచ్చేది ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం మేము కాకపోతే టైం తక్కువ అయిపోయింది ఎలక్షన్ వల్ల వాళ్ళు ఇప్పుడు 10th వేసుకున్న తర్వాత మనకు 20 డేస్ 10-15 డేస్ ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇండివిజువల్ గా ఫోటోస్ వేయడానికి ఛాన్సెస్ ఉండవు ఇక్కడైతే కంప్లీట్ గా ఇది క్యాప్స్ సెక్షన్ మనం టీ షర్ట్స్ ఎలా ప్రింట్ చేస్తారు అట్లాగే ఇటు కండువాలకు సంబంధించిన ఫ్లెక్సీలకు సంబంధించిన ప్రింటింగ్ అవచ్చు మేకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఎన్నికల ప్రచారాల్లో అభ్యర్థులు వారి వారి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రచారంలో భాగంగా టీషర్ట్స్ క్యాప్లని పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఇస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది బీఆర్ఎస్కి సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ డిజిటల్ ప్రింట్తో చేసిన టీషర్ట్స్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆర్డర్స్ తీసుకున్నారు సార్ చెప్పండి అసలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున డిజిటల్ ప్రింటింగ్స్ కావచ్చు టీషర్ట్స్ మేకింగ్ చేస్తున్నారు కదా ఈ మిషనరీ అంతా ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఎన్ని ఒక్కటేసారి మీరు ప్రింట్ చేస్తున్నారు అంటే వచ్చి తమిళనాడు నుంచి చేపించామండి వర్క్ ఫాస్ట్గా అయ్యేటట్టుగా ఇది ఏంటంటే ఇందులో మనము టీషర్ట్స్ చేసుకోవచ్చు కండువాలు చేసుకోవచ్చు క్యాప్స్ ప్రింటింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులో ఈ 3-4 రకాల ప్రింటింగ్ ఇందులో ఉంటుంది ఈ కొంచెం పాస్ వర్కర్ తోటి ఈ బీఆర్ నుంచి వీళ్ళందరూ వచ్చిన వర్కర్స్ లో పెట్టేసుకొని చేపిస్తున్నాం అండి ఓకే అండ్ ఇప్పుడు ఈ మెటీరియల్ టీషర్ట్ మెటీరియల్ ఏది దేని మీదైనా చేయొచ్చా అండి ఈ డిజిటల్ ప్రింటింగ్ లేదంటే సర్టెన్ క్లాత్ అని ఉంటుందా లే స్పెషల్లీ దీనికి క్లాత్ ఒకటి సపరేట్ ఉంటుంది మేడం ఇది అంటే స్పోర్ట్స్ క్లాత్ ఉంటుంది స్పోర్ట్స్ క్లాత్ మీద మేము ఇట్లాంటి పింక్ కలర్ని డైయింగ్ చేపించి ఇవన్నీ తీసుకొని చేపిస్తాం అనమాట ఈ ఇప్పుడు చైనా ఇప్పుడు కలర్స్ ప్రింటింగ్ ఏదైతే వచ్చిందో అది ఓన్లీ ఇట్లాంటి ఫ్యాబ్రిక్ మీదనే ప్రింటింగ్ అవుతుంది అనమాట ఈ ఒక్క టీషర్ట్కి ఎంత కాస్ట్ పడుతుంది అంటే ఇందులో క్లాత్ని బట్టేసి రకరకాలు ఉన్నాయి మేడం ఇది 100 రూపాయలు ఒకటి ఉంది 200 రూపీస్ ఒకటి ఉన్నది 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మొత్తం అన్ని ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ మేము ఒక A3 సైజులో A4 సైజులో ప్రింటింగ్ చేసి ఇస్తామన్నమాట వాళ్ళ దాన్ని బట్టేసి ఉంటుంది అన్నమాట దీంట్లో 2-3 రకాల క్వాలిటీలు ఉన్నాయి ఇది కొంచెం మంచి క్వాలిటీ అనమాట ఇది 200 రూపీస్ అట్లా పడుతుంది అండ్ ఇప్పుడు ఈ టీషర్ట్స్ ఎక్కువగా ఏ పార్టీ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారంటే ఒక్క రోజులో మీరు ఎన్ని ఆర్డర్స్ డెలివరీ చేయగలుగుతున్నారు కొన్ని ఏంటంటే ఇప్పుడు 2 కలర్ కాంబినేషన్స్ ఇట్లా వైట్ కలర్ ఇట్లా ఉంటే దీనికి టైం పడుతుంది ఇది మన అంతా మేము మేకింగ్ చేపియాల్సి వస్తుంది అది ఒక 1 వీక్ టైం తీసుకుంటాం మేము వాటికి వేరే అయితే రెడీగా ఉన్న వాటి మీద చేసిస్తాము అంటే గతంలో వచ్చిన ఆర్డర్స్ కంటే ఒక 5 ఏళ్ల కిందట ఎన్నికల టైంలో వచ్చిన ఆర్డర్స్ కంటే ఇప్పుడు ఏమైనా పెరిగాయండి ఇప్పుడైతే పెరిగినాయి మేడం ఇప్పుడు అంటే అప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఉన్న అప్డేట్లో అప్పటికి అప్పటి ప్రైజులు అప్పటి క్వాలిటీస్ కంటే ఇప్పుడు కొంచెం క్వాలిటీస్ కంటే అప్డేట్ వచ్చినాయి కాబట్టి కొంచెం వర్క్ మూవింగ్ ఎక్కువ ఉన్నది క్వాంటిటీ కూడా పెరిగింది మేడం
డిజిటల్ ప్రింటింగ్ కి మీకు ముడిసరికి వచ్చేది అంత ఎక్కడ నుండి తెచ్చుకుంటారు ఇవన్నీ మేము ముందుగానే ప్లానింగ్ చేసి మొత్తం అంతా చేపిచి పెట్టుకుంటాం మేడం ఇది మనకు ఎట్లా అంటే ఎలక్షన్ వర్క్ ఎట్లా ఉంటారంటే ఏ టైం లో తెలుసుది మనకు 10 డేస్ లోపలనే ఏ కస్టమర్ తెలుసు కాబట్టి మొత్తం అన్ని రెడీ స్టాక్ చేసుకుంటాం అక్కడ అప్పుడు క్యాప్స్ ఉన్నాయి క్యాప్ల కోసం అంతా అట్టలు అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం ఇక్కడ ఫ్యాబ్రిక్ రెడీ చేసి పెట్టుకుంటాం అదే మాట పొలిటికల్ పార్టీల ప్రచారాలకు సంబంధించిన క్యాపులు కండువాలతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసేందుకు పలు ప్రింటింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీది ప్రింటర్స్ ఎన్నేళ్ల నుండి పనిచేస్తుంది ఇప్పుడు ఎన్నికలు కదా ఏమేమి ఆర్డర్స్ వస్తున్నాయి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ద్వారా ఓట్ బ్యాంక్ ఓట్ పర్సంటేజ్ తక్కువ పోలింగ్ అవుతున్నందువల్ల ఇది పబ్లిసిటీ చేయడానికి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇది స్టిక్కర్స్ ప్రింటింగ్ చేయడానికి ఇచ్చినారండి టూ డేస్ బిఫోర్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ప్రింటింగ్ చేయించినారు ఇది ఇంకా ప్రస్తుతానికైతే ఎలక్షన్కి సంబంధించిన పాంప్లెట్స్ కానీ అవి ఇంకా ఏం స్టార్ట్ కాలేదు ఇంకా నామినేషన్లకు టైం ఉంది కాబట్టి ఇంకా ప్రస్తుతానికైతే మా దగ్గర ఇంకా స్కూల్ బుక్స్ అవి ఇవి ఎడ్యుకేషనల్ మెటీరియల్ తయారు చేస్తూ ఉంటాం మామూలుగా ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంటాయి ఈ టైంలో మీకు బిజినెస్ ఎట్లా అవుతుంటుంది నార్మల్ టైంలో ఎలా ఉంటుందండి బిజినెస్ ఎలక్షన్స్ సంబంధం లేదండి మా దగ్గర రెగ్యులర్గా ఎడ్యుకేషన్ మెటీరియల్ అవి ప్రింటింగ్ ఉంటాయి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంటాయి ప్రస్తుతానికైతే ఇంకా పొలిటికల్గా ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే కొద్దిగా రెగ్యులర్ కంటే కొద్దిగా బిజీగా ఉంటామండి ఇప్పుడు ఇందులో వాడే మెటీరియల్ కావచ్చు పేపర్ క్వాలిటీ ఎలా ఉంటుందండి ఒక్కటి ఎంత పడుతుంది రేట్ ఇది స్టిక్కర్ అంటారండి దీన్ని ఇది దీన్ని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కటి అతుకుపెట్టి ప్రచారం ఇది ఓట్ ఓటు పర్సంటేజ్ గురించి పబ్లిసిటీ చేస్తున్నారండి అది సార్ చెప్పండి అసలు ఇది ఎంత టైం పడుతుంది ఒక్కసారి ఎన్ని ప్రింట్ చేయొచ్చు ఇవి స్టిక్కర్స్ అంటే గంటకు 5000 అంటే మనకి యాక్చువల్గా దాంట్లో అందులో 35 స్టిక్కర్స్ వస్తున్నాయండి ఒక్క సీట్లో గంటకు 5000 అంటే అప్రాక్సిమేట్లీ 15,000 లక్ష 50,000 స్టిక్కర్స్ ప్రింటింగ్ అవుతాయండి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓట్ పర్సంటేజ్ పెంచే విధంగా ఒక పక్క పొలిటికల్ పార్టీలతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఎన్నికలపైన ప్రచారం కల్పించేలాగా ఇలాంటి ఆర్డర్స్ కూడా ఇస్తున్నట్టు ప్రింటింగ్ సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు ఎస్ ఈ తెలంగాణ ఎన్నికల్లో భాగంగా చాలా వరకు అభ్యర్థులకు సంబంధించిన పార్టీ జెండాలు అట్లాగే అభ్యర్థులకు సంబంధించిన గుర్తులతోటి ఇటు కండువాలు కావచ్చు జెండాలను అయితే తయారు చేస్తున్నారు ప్రస్తుతం మనం అంబర్పేటలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు మహిళలు వీటి స్టిచ్చింగ్ కటింగ్ అన్ని రకాల పార్టీలకు సంబంధించిన జెండాలను అయితే తయారు చేస్తున్నారు వీళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్ మీకు ఈసారి బాగానే ఉంది మేము 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాము బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని రకాల పార్టీ జెండాలు చేస్తామండి మేము డైలీ మా దగ్గర వర్కర్స్ 10-15 మంది ఉంటారు ఎన్ని మీటర్స్ వరకు ఉండే జెండాలు చేస్తుంటారు మినిమం 6 మీటర్స్ దాకా ఉండేదాకా చేస్తామండి మేము అండ్ ఎట్లా అవుతుంది మీకు గిట్టుబాటు అవుతుందా ఎన్ని తీసుకుంటారు అంటే ఈ నెల మొత్తం ఇదే వర్క్ చేస్తారా ఇయర్ మొత్తం మాకు చేస్తామండి మేము ఇయర్ అన్ని రకాల జెండాలు ఫ్లాగ్స్ ప్రతి అన్ని రకాల జెండాలు చేస్తాం మేము పర్వాలేదండి మా వర్కర్లకు మాకు మిగిలితే చాలు ఇది హైదరాబాద్ లో ఎలక్షన్ సందర్భంగా సీజనల్ బిజినెస్ సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ నాగరాజ్ తో హరిత V6 న్యూస్ హైదరాబాద్